ఆచార్యులు మూకుమ్మడిగా దాడి చేశారంటూ పూజారి శ్రీరాములు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని విశ్వ బ్రాహ్మణ ఆచార్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కోసిగిల్లో శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవం దగ్గర విశ్వ బ్రాహ్మణ ఆచార్యులు బ్రహ్మయ్య ఆచారి, వీరేష్ ఆచారి, తాయన్న ఆచారి, శ్రీనివాసులు ఆచార్యులు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 16వ తేదీన శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవంలో తమను పూజారి శ్రీరాములు అవమానపరిచాడని, రథోత్సవంలో రథంపైకి ఎక్కిన ఆచార్యులను పూజారి శ్రీరాములు నానా దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎండమెంటి ఈవో రమేష్ తమకు సమాధానం చెప్పాలన్న ఉద్దేశంతో రథాన్ని యథాస్థానానికి ఉంచడంలో ఓ రోజు లేటు చేస్తే పూజారి శ్రీరాములు ఇతర వ్యక్తులతో శ్రీ ఆంజనేయ స్వామి రథంలో ఉన్న విగ్రహాలను ఎలా తీస్తారంటూ ప్రశ్నించామన్నారు. శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవంలో రథంపై కూర్చోవడం, రథంలో విగ్రహాలను ఆవిష్కరించడం తమకి తరతరాలుగా వస్తున్న ఆచారమన్నారు. ఇలాంటి విషయాల్లో పూజారి శ్రీరాములు ఆచార్యులను అవమానపరిచినందుకు గాను పూజారి శ్రీరాములను ప్రశ్నించామే తప్ప దాడి చేయలేదన్నారు. కార్యక్రమంలో రాఘవేంద్ర ఆచారి, రామాచారి, వీరేషాచారి, శ్రీనివాస్ ఆచారి, విశ్వనాథ్ ఆచారి తదితరులు ఉన్నారు. మరి కోసిగయ్య తేరు ఉత్సవం జరిగింది. ఆ ఉత్సవాన్ని మరి దాన్ని రూపురేఖలు మరి పొందుపరచడానికి విశ్వబ్రాహ్మణులు తరతరాలుగా హక్కుగా వస్తుంది. అట్లేవిధంగా రథోత్సవం చేసి జరిగేటప్పుడు మరి విశ్వబ్రాహ్మణులు కూడా రథాన్ని ఎక్కే మరి ఊరేగింపుగా చేయడం జరుగుతూ ఉంది. అలాంటి సమయంలోన మరి పూజారి శ్రీరాములు తన దృశ్యగా మాట్లాడి, దుర్భరంగా మాట్లాడి, మరి కులాని పేరుతో తీసపరిచే విధంగా మాట్లాడడం సరైనది కాదు. ఇది తరతరాలుగా వారసత్వంగా వస్తున్నటువంటిది కాబట్టి మరి అధికారులు మరి ఇది చినుకు చినుకు వానగాలిగా మారుతూ మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. కాకపోతే మరి అధికారులు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి అట్లాగే దీన్ని గ్రామ పెద్దలతో అయితేనేమి అధికారులతో అయితేనేమి చర్చించి మా సమస్యకు పరిసరం కోరుతూ మా సమస్యలు పరిష్కరించిన తర్వాతే మరి రథాన్ని ఇవ్వాలనుకున్నాము. కానీ అంతలోపలే మరి ఈ శ్రీరాములు మరి కొంతమందిని కూలీలను ఏర్పాటు చేసి తీరుపుని ఇప్పించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి కొంతమంది మా వాళ్ళు మరి మాట పెరుగుతూ దుస్తున్నాడతము వాడు వారు జరిగింది తప్ప ఆయన పైన ఎలాంటి చేయ మాత్రం చేసుకోలేదు. కాకపోతే అక్రమ కేసులు పెట్టడానికి ఆయన ఒక వ్యూహం పొందుతూ ముందుకెళ్ళడం జరగంది. దీనిపైన ఎటువంటి సమస్య వరకు ఈ సమస్య పరిష్కారమైన వరకు కూడా మమ్మల్ని సంఘంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ నా పేరు వీరేష్.